దుబాయ్లో భయంకరమైన వర్షం వచ్చినట్టు మనకు తెలిసిందే. చాలా మంది ఇది క్లౌడ్ సీడింగ్ అంటున్నారు, కానీ ఇది న్యాచురల్ గా వచ్చిన డిజాస్టర్. ఇంతలాంటి దట్టమైన మేఘాలతో కప్పబడి నగరం అంతా గ్రీన్ కలర్ లో మారిపోయేంత ఆ క్లిప్పింగ్స్ అన్ని చూస్తే నాకు నోవాహ ప్రళయం గుర్తొచ్చింది. ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ బాబేలు గోపురాన్ని పోలి ఉన్నది. అసలైన పాపము ఫాలన్ ఏంజల్ శాతాన్ని విగ్రహారాధనగా పూజించడం ఈ సౌదీ అరేబియా టైగ్రిస్ రివర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే స్టార్ట్ అయింది. గర్వం అహంకారంతో ఆకాశాన్నంటే బాబేలు గోపురాన్ని కడుతున్నప్పుడు దేవుడు భాషల్ని తారుమారు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు కూడా దేవుని సృష్టికి వ్యతిరేకంగా మనిషికి ఏదైనా సాధ్యమనే గర్వంతో ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ ని వాడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే గత కొన్నేళ్లుగా సౌదీ అరేబియాకి ఇండియాకి బిజినెస్ డీలింగ్స్ జరుగుతున్నాయి. దుబాయ్ నుంచి ఇండియాకి అండర్ గ్రౌండ్ ట్రైన్ టనల్ ని నిర్మిస్తున్నారు. దీంతో పాటు ఫ్రెష్ వాటర్ పెట్రోల్ ని కూడా తరలించడానికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ కి ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ఒక మీటింగ్ లో 6 ఇయర్స్ బ్యాక్ క్రౌన్ ప్రిన్స్ జై సీరామ్ అని మీటింగ్ ని స్టార్ట్ చేశాడు. ఈ డీలింగ్స్ భాగంగానే ఒక స్థలాన్ని పిఎం మోడీకి గిఫ్ట్ చేస్తే ఆ ప్లేస్ లో హైందవ మందిరాన్ని కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. అబుదాబీలో ఆ టెంపుల్ ని ఇనాగ్రేట్ చేసింది కూడా తెలిసిందే. అక్కడ నేటిజన్లందరూ ఆ భూమిని కరప్ట్ చేసినందుకు ఇది సంభవించిందని చెప్పుకుంటున్నారు. పాపమంతా ఆ ప్లేసెస్ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి పచ్చని మైదానంతో కూడిన ఆ ప్రదేశాలన్నీ ఎడారి ప్రదేశాలుగా దేవుడు శపించారు. అంతే దినాల్లో మళ్ళీ రివర్స్ పుడతాయని తిరిగి పచ్చని మైదానంగా మారుతుందని ఆల్రెడీ ప్రాఫెసీస్ ఉన్నట్టు తెలిసిందే. ఇవన్నీ చూస్తుంటే రాకడ దినాలు నోవాహు దినాల వల్లే ఉంటాయన్న ప్రాఫెసీ నెరవేరుతున్నట్టు మనకు అర్థమవుతుంది. దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపము. రోషం కలిగిన దేవుని ఆజ్ఞని వ్యతిరేకిస్తే ఏమవుతుందో ప్రపంచంలో జరిగే వాటిని చూస్తే కనిపిస్తుంది. మరి దేవుని ఆజ్ఞని నిర్లక్ష్యం చేస్తావా? జీసస్ ఇస్ కమింగ్ సూన్. బీ అలర్ట్.